వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెక్నిక్స్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేటువంటి టాపిక్ని మనం తెలుసుకుందాం. ఏ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ క్యాన్ బి యూటిలైజ్డ్ ఫర్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ త్రూ ఏ టీచర్స్ కన్సోల్. ఈ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ టెక్నిక్స్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అంటే ఏంటి అంటే, మనం ఈ లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఎట్లా వాడాలి అని కొన్ని టెక్నిక్స్ని మనం ఉపయోగించే వాటి గురించి ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఈ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ క్యాన్ బి యూటిలైజ్డ్, మనం ఎప్పుడైనా ఈ యొక్క లాంగ్వేజ్ ల్యాబ్ని మనం వాడతాం అన్నమాట ఫర్ టీచింగ్ ఆర్ లెర్నింగ్. ఓకే, సో అది చెప్పడానికి, బోధించడానికైనా సరే, పిల్లలు నేర్చుకోవడానికైనా సరే, అంటే పిల్లలే కాదు నేర్చుకునే వాళ్ళు పెద్దోళ్ళు అయినా సరే, త్రూ ఏ టీచర్స్ కన్సోల్ అంటే టీచర్ పిల్లలకి అనుగుణంగా ఉండే విధంగా బోధించడానికి ఈ యొక్క ల్యాబొరేటరీ చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ టీచర్స్ కన్సోల్ ఆర్ స్టేయింగ్ ఇన్ కంట్రోల్ అంటే టీచర్ బాధ్యతగా చెప్పేటువంటి దాన్ని బట్టి మనం చూస్తే వారిని ఆవిడ యొక్క కంట్రోల్లో ఉంచుకోవడం, రీఎన్ఫోర్సింగ్ లెర్నింగ్, బాగా చదివించడం, టీచింగ్ విత్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ అప్రోచబుల్, ఏదైతే వాళ్ళకి చక్కగా మంచిగా చెప్పినట్లుగా అవుతుందో అటువంటి సాఫ్ట్వేర్ని వాడడం, అండ్ ఎన్ష్యూరింగ్ ద బెస్ట్ లెర్నింగ్ రిజల్ట్స్, మంచి ప్రతిఫలాలను పొందుకోవడం అన్నమాట. సో వారికి బాగా బోధించడానికి అవకాశం అయ్యేటువంటి విధంగా, వారు చక్కగా నేర్చుకోవడానికి ఆంగ్ల భాష అనేటువంటిది ఉపయోగపడే రీతిగా. స్టేయింగ్ ఇన్ కంట్రోల్, స్టేయింగ్ ఇన్ కంట్రోల్ ఇన్క్లూడ్స్ వేరియస్ యాక్టివిటీస్. కంట్రోల్ ఉండడం అంటే చాలా రకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట. సమ్ ఆఫ్ దీస్ ఆర్ మానిటరింగ్ స్టూడెంట్స్ వర్క్ అండ్ యాక్టివిటీస్. అందులో కొన్ని ఏంటి అంటే పిల్లల్ని చక్కగా ఎలా చేయాలి అనే విధంగా నడిపించడం, తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీస్ అన్నమాట, లాకింగ్ కర్సర్స్ అండ్ కీబోర్డ్స్ టు ఫోకస్ అటెన్షన్ ఆన్ ఏ గివెన్ టాస్క్. ఇంకా చూసినట్లయితే ఈ కర్సర్ అన్నిటినీ చక్కగా లాక్ చేసి ఉంచడం, కీబోర్డ్స్ని ఏదైతే పనిచేయడానికి ఉందో అదేవిధంగా వారి యొక్క అటెన్షన్ ఉండేలాగా చేయడం, షట్టింగ్ డౌన్ వాటిని ఆపేయడం, లాగింగ్ ఆఫ్ ఆపడం లేదంటే లాగ్ ఆఫ్ అవ్వడం, రీస్టార్టింగ్ స్టూడెంట్స్ కంప్యూటర్ సెట్స్, మరలా వాటిని మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా అన్నమాట. సో రీఎన్ఫోర్సింగ్ లెర్నింగ్, టీచర్స్ కెన్ యూస్ కమ్యూనికేషన్ టూల్స్ దట్ ఆర్ ఫెమిలియర్ ఫర్ దేర్ స్టూడెంట్స్. ఇక్కడ ఏంటి అంటే పిల్లల్ని చక్కగా చదువుకునేటువంటి కోణంగా నడిపించడం కోసం వారు చక్కగా మాట్లాడటానికి, ఆ యొక్క సంభాషణ చక్కగా జరగడానికి ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైతే పిల్లలకి బాగా తెలుసో వాటిని వాడదాం, సచ్ యాజ్ టెక్స్ట్ మెసేజింగ్ ఆర్ చాటింగ్. అవేంటి అంటే మనం మామూలుగా వాట్సాప్లో కాకుండా నార్మల్గా మెసేజెస్ పంపిస్తాం కదా, సో అదనమాట చాట్ చేయడం. టీచింగ్ విత్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ అప్రోచబుల్. ఓకే, సో అప్రోచబుల్ సాఫ్ట్వేర్ ఈజ్ వన్ విత్ విచ్ టీచర్స్ విల్ బీ పర్ఫెక్ట్లీ ఎట్ ఈజ్ ఇన్ దేర్ టీచింగ్ యాక్టివిటీస్. ఇంకా మనకి చక్కగా ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్ని వాడి పిల్లలకి చక్కగా బోధించేటువంటి విధానం అన్నమాట. ఎన్ష్యూరింగ్ ద బెస్ట్ లెర్నింగ్ రిజల్ట్, తర్వాత ద బెస్ట్ లెర్నింగ్ రిజల్ట్ క్యాన్ బి రీఎన్ఫోర్స్డ్ బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్. పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే ఈ యొక్క ల్యాబొరేటరీ అనేటువంటిది, ఆ కంప్యూటర్ అనేటువంటిది పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. టైప్స్ ఆఫ్ డ్రిల్స్, ద ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డ్రిల్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ల్యాబ్. ఓకే, సో ఎక్కువగా డ్రిల్స్ అనేటువంటివి లాంగ్వేజ్ ల్యాబ్లో ఏవైతే మనం ఎదుర్కొంటూ ఉంటామో వాటి గురించి చెప్తున్నారు. ప్యాటర్న్ డ్రిల్స్, దిస్ ఈజ్ బేసిక్ టు ల్యాబొరేటరీ ఎట్ ద బిగినింగ్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్స్. 4-phase డ్రిల్స్ ఆర్ మోస్ట్ సాటిస్ఫాక్టరీ. సో ఇక్కడ ప్యాటర్న్ డ్రిల్స్ అనేటువంటివి మనం చూసినట్లయితే ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట ల్యాబొరేటరీలో. మొట్టమొదటి దగ్గర నుండి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, అంటే మొట్టమొదటి దగ్గర నుండి వారు పెద్దవారై నేర్చుకునేంత వరకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫర్ ఫేజ్ డ్రిల్స్ ఆర్ మోస్ట్ సాటిస్ఫాక్టరీ. ఓకే, సో ఒక సమయం వరకు ఈ డ్రిల్స్ చెప్పడం అనేటువంటివి ఇంకా బాగుంటాయి అన్నమాట. ఒక సమయం వరకు చెప్పబడేటువంటి డ్రిల్స్ ఉంటాయి కదా, సో అవి చాలా సంతృప్తికరంగా ఉంటాయి. డైలాగ్ అండ్ డైలాగ్ ఎక్స్ప్లాయిటేషన్, అథెంటిక్ డైలాగ్స్ ఆర్ ప్రజెంటెడ్ ఆన్ టేప్ యూజింగ్ నేటివ్ స్పీకర్స్ ఎవ్రీడే సిచ్యువేషన్ సౌండ్స్ ఎఫెక్ట్ సంథింగ్ మ్యూజిక్ సమ్ టైమ్స్ మ్యూజిక్. మరి డైలాగ్స్ అండ్ డైలాగ్స్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే స్వచ్ఛమైనటువంటి మాటలు. ఓకే, సో ఒక టేప్లో వస్తూ రావడం అన్నమాట మనం వినడానికి, తర్వాత ఆ ప్రాంతాన్ని యూజింగ్ నేటివ్ స్పీకర్స్ ఎవ్రీడే సిచ్యువేషన్ ప్రతిరోజు జరిగేటువంటి సందర్భాల్లో స్థానిక అమెరికా వారు ఎట్లా మాట్లాడతారు అనేటువంటి ఆ యొక్క శబ్దాలు సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సమ్ టైమ్స్ మ్యూజిక్, ఒకసారి మరి సంగీతం కూడా. నెరేషన్ టైప్స్ ఆఫ్ డ్రిల్స్, ద ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డ్రిల్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్ ఇన్ ద లాంగ్వేజ్ ల్యాబ్.
లాంగ్వేజ్ ల్యాబ్లో మనం బాగా వింటూ ఉండేటువంటి డ్రిల్స్ అన్నమాట. వన్ ప్యాటర్న్ ద టెల్లింగ్ ఆఫ్ స్టోరీస్, ఓకే సో కథలు చెప్పడం అనేటువంటి. డిక్టేషన్, ఎనీ మెటీరియల్ మే బి యూజ్డ్ ఫర్ డిక్టేషన్ యాజ్ ఎ వే టు అప్రోచ్ ద రిటర్న్ ఫార్మ్ ఆఫ్ అటరెన్స్ స్టార్ట్ ఫస్ట్ ఇన్ ఓరల్ ఫార్మ్స్. మనం ఒక పదాన్ని పలికినట్లయితే ఆ యొక్క పదాన్ని యొక్క స్పెల్లింగ్ని వారు రాస్తారన్నమాట. సో అది డిక్టేషన్. అన్ప్యాటర్న్డ్ మీనింగ్ఫుల్ డ్రిల్స్, ఫోర్ ఫేజ్ డ్రిల్స్ ఎంప్లాయింగ్ రీజాయిండర్స్ మే బి యూస్ టు ఎక్స్ప్లాయిట్ డైలాగ్స్, నరేషన్స్ ఆర్ అదర్ మెటీరియల్ ప్రజెంటెడ్ ఇన్ క్లాస్. మరి ఫోర్ ఫేజ్ డ్రిల్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అవి డైలాగ్స్ని పాడు చేయడానికి. ఎక్స్ప్లాయిట్ డైలాగ్స్ అండ్ నరేషన్ ఆర్ అదర్ మెటీరియల్ ప్రజెంటెడ్ ఇన్ ద క్లాస్ వస్తూ ఉంటాయి అవి పాడు చేయడానికి. ఏ మెటీరియల్తో వాడతామో క్లాస్లో అదనమాట. దాన్ని కూడా ఫోనలాజికల్ డ్రిల్స్, ద మియర్ ప్రజెన్స్ ఆఫ్ కరెక్ట్ రెస్పాన్సెస్ ఆన్ ద టేప్ డస్ నాట్ ఎన్ష్యూర్ అక్యురేట్ లెర్నింగ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఫోనలాజికల్ అంటే ఇక్కడ ద మియర్ ప్రజెన్స్ ఆఫ్ ద కరెక్ట్ రెస్పాన్సెస్. మరి చూసినట్లయితే టేప్లో వస్తూ ఉన్నటువంటిది, టేప్ రికార్డర్లో దానికి మంచి రెస్పాన్స్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. డస్ నాట్ ఎన్ష్యూర్ అక్యురేట్ లెర్నింగ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. దానివల్ల మంచి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది రాదు. అడ్వాంటేజెస్, అకౌస్టిక్స్, ద లాంగ్వేజ్ ల్యాబ్ ప్రొవైడ్స్ ఆల్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే ఆర్ సీటింగ్ ఇన్ ద రూమ్. ఇవేంటి అంటే లాంగ్వేజ్ రూమ్లో వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి వారికి చక్కగా ఉంటాయి అన్నమాట. విత్ ద సేమ్ ఆపర్చునిటీ టు హియర్ ద టీచర్, ఎక్కడుండైనా సరే టీచర్ యొక్క స్వరాన్ని వారు వినగలుగుతారు. ప్రైవసీ, ద హెడ్ ఫోన్స్ అండ్ మైక్రోఫోన్ గ్రాంట్ ద స్టూడెంట్స్ విత్ ప్రైవసీ దట్ ఎంకరేజెస్ దే స్పీకింగ్ అబిలిటీ. వారు హెడ్ ఫోన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట చక్క చెవుల్లో పెట్టుకొని. మరి మైక్రోఫోన్స్ కూడా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న మైకులు. మరి అవి ఏం చేస్తాయి అంటే వారికి వారు మాట్లాడింది వారికి మాత్రమే వినపడేలాగా, చక్కగా ఎలా మాట్లాడాలి అన్నది వారు మాట్లాడింది వారు వినడానికి ఉపయోగపడింది. సో